నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. చైనా మరో నాటకానికి తెరతీసింది. కాలం చెల్లిన పంచశీల సూత్రాలను తెరపైకి తీసుకువచ్చింది. నెహ్రూ హాయం నాటి ఒప్పందంతో భారత్ కు మరోసారి ఉచ్చులోకి లాగేందుకు చూస్తోంది. భారత్ ఇటీవలి కాలంలో టిబెట్ కార్డును తెరపైకి తెచ్చింది. అమెరికా కూడా టిబెట్ గేమ్ ప్లే చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పంచశీల పేరుతో తన గేమ్ ప్లే చేయటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ, చైనా గేమ్. సామ్రాజ్యవాద దేశమైన చైనా మరో నాటకాన్ని తెరపైకి తెచ్చింది. దశాబ్దాల క్రితమే చైనా తన పొరుగు దేశమైన టిబెట్ ను ఆక్రమించింది. తాజాగా తైవాన్ ను ఆక్రమించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు అంశాలను అమెరికా, భారత్ పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే ఈ రెండు దేశాలు టిబెట్, తైవాన్ అంశాలపై కాస్తంత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా 70 ఏళ్ల కిందటి పంచశీల ఒప్పందాన్ని తెరపైకి తీసుకువస్తోంది. ఆ ఒప్పందంలో కీలక పాత్ర వహించిన నెహ్రూను తెగ మెచ్చు ంది అమెరికా నుంచి భారత్ ను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గత కొన్నేళ్లుగా చైనా, భారత్ల మధ్య సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. పేరుకు చర్చలు జరుగుతున్నా వాటిలో పెద్దగా సాధించిందేమీ లేదు. సరిహద్దు వివాదాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కిందట భారతదేశ విదేశాంగ విధానంలో కీలక పాత్ర పోషించిన పంచశీల ఒప్పందాన్ని ప్రస్తావించారు. 1954లో కుదిరిన పంచశీల ఒప్పందానికి 1962లోనే కాలం చెల్లింది. కాలం చెల్లిన ఈ ఒప్పందాన్ని తిరిగి ప్రస్తావించడం ద్వారా భారత్తో స్నేహ సంబంధాలను కోరుకుంటున్న సంకేతాలను చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ అందించారు. పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచశీల ఒప్పందాన్ని ప్రస్తావించిన చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇదే సందర్భంలో ఓ మెలిక కూడా పెట్టారు. ప్రపంచ భద్రత కోసం తాము తీసుకువస్తున్న గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ లో పంచశీల సూత్రాలను అనుసరిస్తామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ పోలీసుగా అమెరికా వ్యవహరిస్తూ వచ్చింది. అగ్రరాజ్యంగా అమెరికా ప్రభావం క్షీణించింది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ పోలీసుగా అమెరికా పోషించిన పాత్రను తాను పోషించాలని చైనా ఉబ్బలాట పడుతోంది. పంచశీల గురించి ఇంతగా ప్రస్తావిస్తున్న చైనా తన పొరుగు దేశాలతో సరిహద్దు తగాదాలో బిజీగా ఉంది. భారత్, చైనా మధ్య 1954లో పంచశీల ఒప్పందం కుదిరింది. ఒకరి అంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దనేది ఇందులో ప్రధాన సూత్రం. అప్పట్లో భారత్ ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్లై ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కారణంగానే టిబెట్ విషయంలో, తైవాన్ విషయంలో చాలా ఏళ్ల పాటు భారత్ జోక్యం చేసుకోకుండానే ఉంది. 1960లో నెహ్రూ ప్రారంభించిన అరిణోద్యమంతో పంచశీల సూత్రాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా పొందాయి. గత కొన్నేళ్లుగా భారత్ సరిహద్దులో చైనా ఆక్రమణకు పాల్పడుతోంది. చైనా కుట్రను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అంతేకాకుండా చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు టిబెట్, తైవాన్ అంశాలను కూడా భారత్ ప్రస్తావిస్తోంది. పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే ఉద్దేశంతో నెహ్రూ పంచశీల పేరుతో 5 సూత్రాలను ప్రతిపాదించారు. మొదటిది సర్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను పరస్పరం గౌరవించడం. ఇక రెండవది ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం. మూడవది దాడులు, ఆక్రమణలకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం. నాలుగవది అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర గౌరవం, సహకారం కోసం కృషి చేయడం. ఇక ఐదవది పొరుగు దేశాలతో శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడం.
అప్పట్లో పంచశీల సూత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాకపోతే అలినోద్యమం తగ్గుముఖం పట్టడంతో పంచశీల సూత్రాలకు కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. భారత్ నుంచి ఒత్తిళ్లను తగ్గించుకునే ఉద్దేశంతోనే చైనా మరోసారి పంచశీల సూత్రాలను తెరపైకి తీసుకువస్తోంది. మోదీ వరుసగా మూడోసారి కూడా ప్రధాని కావటం చైనాకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చైనా ఆక్రమణలకు ఎదురు లేకుండా పోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్ళెం పడింది. టిబెట్ అంశం మరోసారి తెరపైకి వచ్చేలా చేయటంతో దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టడంలోనూ భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయంగా కూడా వివిధ అంశాల్లో చైనాను భారత్ సవాల్ చేయగలుగుతోంది. మరోవైపున విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్, భారతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ కొనసాగటం, చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరొందిన విక్రమ్ మిశ్రిని విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమించడం లాంటివి చైనా పట్ల భారత్కు కఠిన వైఖరిని సూచిస్తున్నాయి. నెహ్రూ హయాం నుంచి 2008 వరకు కూడా చైనా పట్ల భారత్ మెదక వైఖరిని అవలంబించింది. వన్ చైనా విధానానికి మద్దతుగానే ఉండింది. ఆ తర్వాత వచ్చిన మార్పులు మాత్రం చైనాకు మింగుడు పడటం లేదు. ఇటీవలే కూడా ప్రధానిగా మోదీ ఎన్నికవగానే ప్రపంచ దేశాల నాయకులు మోదీని అభినందించారు. చైనా ఈ విషయంలో జాప్యం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ద్వారా చైనా ప్రధానమంత్రి నుంచి మాత్రమే మోదీకి అభినందనలు వచ్చాయి. జిన్పింగ్ నేరుగా ప్రధాని మోదీని అభినందించలేకపోయారు. నిజానికి ఎన్నికల్లో జోక్యానికి చైనా ప్రయత్నించిందన్న వార్తలు కూడా వచ్చాయి. మరోవైపున తైవాన్ ప్రెసిడెంట్ మాత్రం ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా వెంటనే అభినందనలు తెలిపారు. మోదీ ప్రధాని అయిన వారం రోజుల్లోనే చైనాకు చెమటలు పట్టడం మొదలైంది. మోదీ పాలన యంత్రాంగం టిబెట్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. టిబెట్లోని 30 ప్రాంతాలకు భారత్ కొత్త పేర్లు పెట్టింది. ఇలా కొత్తగా పేర్లు పెట్టిన వాటిలో 12 పర్వతాలు, 11 గ్రామాలు, ఒక సరస్సు ఉన్నాయి. పురాతన చారిత్రక గ్రంథాల ఆధారంగా భారత్ ఈ కొత్త పేర్లు పెట్టింది. ఇలా కొత్త పేర్లు పెట్టడం అంటే టిబెట్ను తాము చైనాలో భాగంగా గుర్తించడం లేదనే హెచ్చరికను అందించడమే అవుతోంది. ఇలా కొత్త పేర్లు పెట్టడం అనేది అరుణాచల్ ప్రాంతాల పేర్లు మార్చిన చైనాకు టిట్ ఫర్ టాట్ మాత్రమే కాదు. ఈ కొత్త పేర్లు అన్నీ కూడా గతంలో భారత్కు టిబెట్కు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పే విధంగా కూడా ఉన్నాయి. నిజానికి 1950 దాకా భారత్కు చైనాకు మధ్య టిబెట్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఇక 1950లో చైనా టిబెట్ను ఆక్రమించింది. తాజాగా టిబెట్ ప్రాంతాల పేర్లను మార్చడం ద్వారా ఒకప్పటి టిబెట్ స్వతంత్ర రాజ్యాన్ని తాము ఇప్పుడు కోరుకుంటున్నామని సందేశాన్ని భారత్ అందించినట్లయింది.
టిబెట్లోని ప్రాంతాల పేర్లను మార్చడం ద్వారా వన్ చైనా పాలసీని భారత్ తిరస్కరించినట్లయింది. అంతేకాకుండా తైవాన్తోనూ సంబంధాలను అధికం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మరోవైపున అమెరికా చట్టసభలు రిజర్వ్ టిబెట్ యాక్టును ఆమోదించాయి. దీంతో టిబెట్ అంశంపై అమెరికా కూడా తన దృష్టి పెట్టినట్లయింది. అమెరికా ప్రతినిధి బృందం ఇటీవలే భారత్కు వచ్చి టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామాను కూడా కలుసుకుంది. ఇది కూడా చైనాకు ఆగ్రహం తెప్పించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్ అమెరికాలను హెచ్చరించింది. గతంతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఈ దఫా లోక్సభలో మెజార్టీ తక్కువగానే ఉన్నప్పటికీ చైనాతో మోదీ మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్నారు. చైనా కొన్నేళ్లుగా సరిహద్దులో మౌలిక వసతులను అధికం చేస్తోంది. భారత్ కూడా దానికి దీటుగా స్పందిస్తోంది. లడ్డాఖ్ వద్ద చైనా సరిహద్దులో భారత్ తాజాగా యుద్ధ ట్యాంకుల మరమ్మతుల కేంద్రాన్ని కూడా నెలకొల్పింది. ఈ కేంద్రంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నదిగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో భారతీయ సైన్యానికి ఈ కేంద్రం ఎంతో తోడ్పడనుంది. 14,500 అడుగుల ఎత్తైన ప్రాంతంలో ఈ కేంద్రం నెలకొంది. దీంతో T-90, T-72, K-9 వజ్రాలాంటి యుద్ధ ట్యాంకులకు మరమ్మతులు చేయటం సులభమవుతోంది. ఇది మాత్రమే కాదు, సరిహద్దులో మరెన్నో మౌలిక వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సరిహద్దుకు చేరువగా రోడ్లను నిర్మిస్తోంది. సైనికుల వసతి ఏర్పాట్లను మెరుగుపరిచింది. చైనా భారత్ సైనిక బలగాలు ఎదురెదురుగా మోహరించిన సందర్భంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు సైన్యానికి మరింత ధైర్యం కలిగించేవిగా ఉన్నాయి. దీంతో చైనా సైన్యం సరిహద్దులో తన దూకుడు కూడా తగ్గించింది. మొత్తం మీద డ్రాగన్ గేమ్ కు ధీటుగా మోదీ ప్రభుత్వం స్పందిస్తోంది. చైనా గేమ్ ప్లాన్ కు ధీటుగా ఎదుర్కొంటుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి 6 ప్రాణం.